చినశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రమేష్ గౌడ్ తండ్రి నారా గౌడ్ గత కొద్ది రోజుల క్రితం మరణించడంతో బాధిత కుటుంబాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మండలంలోని 5 రైతు కుటుంబాలకు గత కొద్ది రోజుల క్రితం మరణించిన 5 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున రైతు బీమా చెక్కులను ఆమె అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారని, రైతులు అప్పులు చేయకుండా ఉండేందుకు రైతు బంధు పథకం, అదేవిధంగా రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ రైతు కుటుంబం వీధిన పడతారనే, రైతు బీమా ద్వారా ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చినశంకరంపేట మండలానికి 19,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని, ప్రస్తుతం పనులు కూడా ప్రారంభమయ్యాయని, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా ఇప్పిస్తామని అన్నారు. రైతులకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాటి నుండి కేసీఆర్ ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తేవటంతో పాటు రైతుల అభివృద్ధే ధ్యేయంగా రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రైతు బంధు బీమా, రైతులకు సాగునీరు అందించడం కార్యక్రమాలు చేపడుతుందని ఆమె చెప్పారు. రైతులు వచ్చే సీజన్ లో అప్పులు చేసి ఎరువులు కొనవద్దని, 5,000 చొప్పున ఎకరాకు రైతు బంధు పథకం ద్వారా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, కుమార్ గౌడ్, రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీ వెంకటేశం, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షురాలు తింగుళ్ళ విజయలక్ష్మి, ఎంపీడీఓ లక్ష్ణమూర్తి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా రైతు బంధు పథకము చాలా మంది రైతులకు ఉపయోగపడే విధంగా ఉంది. ఈ పంట సీజన్ లో వాళ్ళకు మరి ఎరువులు తీసుకొచ్చుకోవడం కోసము ఎకరానికి 5,000 రూపాయలు వేయడం అనేది మరి రైతులందరికీ కొంచెం ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలవడం కోసం ఇది ఉపయోగపడతా ఉంది. ముఖ్యంగా రైతు బీమా పథకం ఏదైతే ఉందో, మరి ఈ రోజు రైతు బీమా పథకం శంకరంపేటలో ఒక 3 రైతులకు కూడా రావడం జరిగింది. మరి మడూరులో కూడా ఒక రైతుకు రావడం జరిగింది. గతంలో ఎవరు కూడా ఈ రైతు బీమా పథకాన్ని అమలు చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి రైతులకు ఎటువంటి ఆపద వచ్చినా, వారు మరణించిన సందర్భంలో ఆ కుటుంబం నేలపాలు కాకుండా, కుటుంబం వీధిపాలు కాకుండా, ఆ కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడు ఉండాలి అని చెప్పి ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు దానివల్ల ఎంతో మంది రైతు కుటుంబాలు అనుకోకుండా ఆపదలు వచ్చి ఆ కుటుంబ యజమాని చనిపోయిన సందర్భంలో మరి భూమి ఉంటే చాలు ఆ కుటుంబానికి రైతు బీమా చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేపట్టారు. వాళ్ళ ఆడ రైతులు కానీ మగవాళ్ళు కానీ ఏ రైతు అయినా సరే రైతు అయితే చాలు బీమా దాన్ని అనువదింప చేసే విధంగా చేయడం జరిగింది. మరి ఆ విధంగా ఆ కుటుంబం వీధి పాలు కాకుండా రైతులకు కూడా ఇన్సూరెన్స్ చేసి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ గారు. దీనివల్ల ఈరోజు రైతులు కూడా చాలా మంది దీనివల్ల లబ్ధి పొందుతా ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు కూడా చాలా మందికి చేదోడు వాదనగా ఆర్థికంగా సాయం చేసే విధంగా ఉంది. రైతు బంధులు, రైతు బీమాను ఐక్యరాజ్య సమితి కూడా మరి ఒప్పుకోవడం జరిగింది. అలాంటి పథకాలను మన కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. రైతులకు సంబంధించి ఓవైపు 24 గంటల కరెంటు, మరోవైపు రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా సాగునీరు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కూడా ప్రణాళికలు రచించి శంకరంపేట మండలానికి సంబంధించి మరి ఇప్పటికే కాల్వలు కూడా తవ్వడానికి పనులు ప్రారంభించడం జరిగింది. 19,000 ఎకరాలకు ఈ మండలంలో రేపు రాబోయే కాలువల సాగునీరు అందించడం కోసము మరి ప్రణాళికలు కూడా చేయడం జరిగింది. త్వరలోనే రైతులకు కొంతమందికి ఎవరైతే భూమిని కోల్పోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తప్పకుండా, వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇస్తాం. కొంతమంది రైతులకు చెక్కులు వచ్చినాయి, మరికొంతమంది కూడా చెక్కులు తయారవుతున్నాయి. మిగతా గ్రామాలలో ఎక్కడైతే ల్యాండ్స్ పోతున్నాయో ఆ ల్యాండ్స్ పోయిన వాళ్ళందరినీ కూడా తప్పకుండా భవిష్యత్తులో ఆదుకుంటాం, వాళ్ళకి సరైన న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ.